ఏపీ అసెంబ్లీలో ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని అవమానించడంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పి గన్నవరం మూడు రోడ్ల కూడలిలో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డొక్కాన ఆనందబాబు అన్నారు. ఈరోజు మరి గన్నవరం మండలంలో గడ్డవాటంలో మరి నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది. దానికి కారణం నిన్న జరిగిన అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది నీళ్ళు తెప్పించేలాగా ఇంట్లో ఉన్న భువనేశ్వరమ్మని అదేవిధంగా కొంతమంది మరి కార్యకర్తల్ని దూషించి దుర్మార్గమైన మాటలు మరి వైసీపీ పార్టీ నాయకులు సీఎం ఎమ్మెల్యే గారు అంటుంటూ మరి ఆయన నిన్న కంటితలు పెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి దుర్మార్గమైన మాటలు ఎందుకంటే ఇంట్లో ఆడబొడుసు లాంటివి ఉంటే ఒక భువనేశ్వరిని కూడా మరి వీధిలోకి లాగారని చెప్పి ఒక బాధతో మరి 35 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా పనిచేస్తూ 3 సార్లు సీఎంగా పనిచేసిన 15 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అంటుంటూ ఇవాళ ప్రతి కార్యకర్త ప్రతి వాటర్లోని కూడా బాధ కలిగి ఇవాళ రోడ్డు ఎక్కువ పరిస్థితి ఇవాళ వచ్చింది. మరి ఇవాళ నుంచి రేపు జరగబోయే 24 మరి ఎన్నికల వరకు కూడా ప్రతి కార్యకర్తతో ప్రతి జనాలతో మౌలికం అవి మేమంతా కూడా ఆ జనాన్ని కలుపుకుంటూ జనాలను ఆకర్షించుకుంటూ ఈ దుర్మార్గమైన వైసీపీ చేసే పార్టీ దుర్మార్గాలు అన్నీ కూడా మరి చూపించి వాళ్ళందరికీ కూడా మరి చెప్పేటట్టుగా వాళ్ళందరిలో మనసులోకి తీసుకెళ్ళి రేపు రాబోయే మరి సీఎంకి చంద్రబాబు నాయుడు గారిని చేసే వరకు నగ్రోభావం అని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా మనతో కూడా ఏకగ్రీవంగా ఒకటిగా ఉండి మేము సీఎం చేసే వరకు కూడా నగ్రపోమని ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన